కాదు. మరి అర్జెంట్ గా మనం పంపాలి. చెప్పారు అన్న ఎంత పెడతారంటే వద్దండి పెట్టండి పెడతాం మళ్ళా సార్ ఒకసారి అక్కడ ఓపెనింగ్ జరుగుతుంది సంగాపురం నోట్లో తీయాలి ఉంగుడూరు నియోజకవర్గం భీముడోలు మండలం ఉంగుడూరు మండలంలో అభివృద్ధి జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పథకాల్లో భాగంగా సుమారు 2,50,00,000 రూపాయలు వ్యయంతో నిర్మించినటువంటి సీసీ రోడ్లు ఇంత గ్రామాల అంతర్గత రహదారులు ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అపరిష్కృతమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి నీళ్ళలో నడుస్తున్న రోడ్లు కనీసం మట్టి కూడా లేనటువంటి కొన్ని మట్టి గ్రావెల్ కూడా లేనటువంటి కొన్ని రోడ్లు నీళ్ళలో అంటే వర్షం పడ్డ నీళ్ళు అయితే ఒక రకం కానీ కనీసం వాటర్ మనం ఏదైతే డ్రైనేజ్ వాడుకుంటే వాటరో ఆ వాటర్ రోడ్డు మీద నిలబడిపోయి అట్ల మీద నిలుతున్నటువంటి ఈ రోడ్లని ఈ రోజున చాలా సంతోషంగా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మా కళ జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇంకో సంవత్సరం పడద్దేమో ఇంకో రోజులు పడద్దేమో అప్పుడే ఇబ్బంది పెట్టకూడదు ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి కదా మరి ప్రభుత్వం మీద కొంచెం బాగా బడ్డీ అవుద్దామని చెప్పి వాళ్ళు ఆలోచన చేసిన కేవలం 8 నెలలలోపే మరి అలా కాదు గ్రామంలో మనం వచ్చినటువంటి మాటలు ఉన్నాయి. మనం అయితే పాదయాత్ర ద్వారా కానీ గడపడకు తిన్నప్పుడు కానీ ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు చెప్పినటువంటి బాధలున్నో ఆ బాధల్లో భాగంగా రోడ్లు ఎందుకంటే డ్రైనేజీలు రోడ్లు ముఖ్యం గ్రామాల్లో ఆ ఇంటర్నల్ డ్రైన్ ఇంటర్నల్ రోడ్లు ఆ రెండింటికి కూడా కొట్టడానికి సుమారు 100 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో ఫండ్స్ని ఓకే ప్రభుత్వం ఎలా చేయడం జరిగింది దాని భాగంగా ఈరోజు 2,50,00,000 రూపాయల వర్క్స్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఎవరైతే వారికి ఈ యొక్క చక్కటి రోడ్లని స్థాపించడానికి సహకరించారో అందరికీ కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కారణం ఏంటంటే అభివృద్ధి ఉంటేనే ఆ గ్రామాల్లో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఈ గ్రామం వచ్చామంటే బాబు ఈ రోడ్లు రాలేకపోతున్నాం అనేటువంటి పరిస్థితి నుంచి ఈ గ్రామంలో ఎన్నిసార్లు రావాలనే పరిస్థితికి మన జగన్మోహన్ పరిపాలన చిన్న స్టార్ట్ చేసుకున్నాం. త్వరలోనే మళ్ళీ మనకు సీసీ డ్రైన్లు కూడా శాంక్షన్ అయినాయి రోడ్లు అయిపోయినాయి కాబట్టి అలా తర్వాత వెంటనే సీసీ డ్రైన్లు కూడా కట్టించి ఎక్కడ కూడా కొంచెం క్యాప్ డ్రైన్స్ ఇప్పుడంతా కూడా మా ప్రభుత్వం వచ్చిన అంతా కూడా మూతలు వేసేసింది డ్రైన్లు వస్తున్నాయి కొంత చక్కటి డ్రైన్ కట్టి దానిపైన మూతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ కూడా శాంక్షన్ చేసి ప్రక్షాళన మొత్తం మన ఈ 4-5 సంవత్సరం మరి పరిపాలనలో మొత్తం ఈ ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత లెక్క పెరిగినా అంటే రేపు కాలనీస్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చిన ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ లేదు అని వీళ్ళకన్నా తప్పకుండా మేము రేపు మా గ్రామానికి ఈ ప్రతి గ్రామానికి కూడా మా పూర్తి సహాయం